Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం డిసెంబర్ 26వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి నూతన సిలబస్ ప్రకారంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ మీకు వ్యూమా కండక్ట్ చేస్తుంది. దీంట్లో మీకు చాప్టర్ వైజ్ టెస్ట్లు, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు బోత్ తెలుగు మీడియం అదేవిధంగా అవైలబిలిటీ ఉన్నాయి. ఈ పరీక్షలు మీకు జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభం అవ్వడం జరుగుతుంది. దీని యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీలో ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా ఇప్పటి నుంచే ఈ వ్యోమా పంచాయతీ సెక్రటరీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీంట్లో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్ కనుక మీరు కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ముఖ్యమైన నోట్ ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో డైలీ ఈ క్లాసెస్ని షేర్ చేయడం కోసంగా, అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రశ్నలు ఇలాంటి వాటిని షేర్ చేయడం కోసంగా మేము ఒక కొత్త వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో దాంట్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ఆ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. దిస్ ఈజ్ అబౌట్ మీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది, ఆసియాలో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నిలవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ ఆసియాలోనే, మన ఆసియా ఖండంలో మాత్రమే ఇది, ప్రపంచంలో కాదు, ఆసియాలో 128 మంది అత్యంత సంపన్నులతో రూపొందించిన ఈ జాబితాని బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచి ఈ డిసెంబర్ 24న విడుదల చేయడం జరిగింది. దీన్ని విడుదల చేసింది బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచి. సో దీని ప్రకారంగా మొదటి స్థానంలో వచ్చేసి 43.2 బిలియన్ డాలర్ల సంపదతో ఈ ఆసియాలో అత్యంత సంపన్నులైన వాటిలో మొదటి స్థానంలో ముఖేష్ అంబానీ నిలవడం జరిగింది. రెండవ స్థానంలో వచ్చేసి 35 బిలియన్ డాలర్ల సంపదతో చైనాకి చెందిన ఈ కామర్స్ సంస్థ అలీబాబా గ్రూప్ చీఫ్ జాక్ మా నిలవడం జరిగింది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచి ప్రకారంగా ఆసియాలో 128 మంది అత్యంత సంపన్నులలో మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి ముఖేష్ అంబానీ, రెండవ స్థానంలో చైనాకి చెందిన ఈ కామర్స్ సంస్థ అలీబాబా గ్రూప్ యొక్క చీఫ్ అయిన జాక్ మా నిలవడం జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఆసియాలో అత్యంత సంపన్నుడు బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచి ప్రకారంగా ఎవరు? ముఖేష్ అంబానీ. నెక్స్ట్ వచ్చేసి కార్పొరేషన్ బ్యాంక్ ఎండీగా పివి భారతి నియమకం అవ్వడం జరిగింది. కార్పొరేషన్ బ్యాంక్ యొక్క ఎండీగా పివి భారతి ఇప్పుడు నియామకం అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ కార్పొరేషన్ బ్యాంక్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విరూపాక్ష మిశ్రా, అదేవిధంగా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాలకృష్ణ ఆల్సే నియమితులు అవ్వడం జరిగింది. అదేవిధంగా కార్పొరేషన్ బ్యాంకు మరో జనరల్ మేనేజర్ అయిన శ్రీ రామచంద్రన్ని అలహాబాద్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా ప్రభుత్వం నియమించడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ కార్పొరేషన్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా ఎవరు నియమించబడ్డారు? పివి భారతి. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఒడిశాలోని పారాదీప్ నుంచి తెలంగాణలోని హైదరాబాద్ల మధ్య నిర్మిస్తున్న పైప్ లైన్ ఏదైతే ఉందో ఈ పైప్ లైన్కి మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది. సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఈ ఒడిశా రాష్ట్రానికి ఒకరోజు పర్యటనకై వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఇతను అనేక కార్యక్రమాలు చేపట్టారు, అనేక శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ ఒడిశాలోని పారాదీప్ నుంచి తెలంగాణలోని హైదరాబాద్ల మధ్య నిర్మిస్తున్న ఈ పైప్ లైన్ ఏదైతే ఉందో దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ఒడిశాలోని ఈ పారాదీప్ నుంచి తెలంగాణలోని హైదరాబాద్ల మధ్య నిర్మిస్తున్న ఈ పైప్ లైన్కి అయ్యే వ్యయం వచ్చేసి 3,800 కోట్లు. దీని వ్యయం 3,800 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించడం జరుగుతుంది. దీని శంకుస్థాపన ఎవరు చేశారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఈ పైప్ లైన్ నిర్మాణం కనుక పూర్తయినట్టయితే ఈ పైప్ లైన్ వలన లబ్ధి పొందే రాష్ట్రాలు మన భారతదేశంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 3 రాష్ట్రాలు దీని వలన లబ్ధి పొందుతాయి. ఒడిశాలోని పారాదీప్ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్కి నిర్మిస్తున్న ఈ పైప్ లైన్ ఏదైతే ఉందో ఈ పైప్ లైన్ వలన ఏ రాష్ట్రాలు మన భారతదేశంలో లబ్ధి పొందుతాయని కూడా మనల్ని ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలు కూడా ఈ పైప్ లైన్ వలన లబ్ధి పొందడం జరుగుతుంది. అదేవిధంగా మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఈ ఒడిశాలో ఐఐటి భువనేశ్వర్ యొక్క నూతన క్యాంపస్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. పారాదీప్ హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్కి శంకుస్థాపన చేసింది మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పారాదీప్ హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్ వలన లబ్ధి పొందే రాష్ట్రాలు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దీని వలన లబ్ధి పొందుతాయి. పారాదీప్ హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్కి నిర్మించడం కోసంగా ఎంత వ్యయం అవుతుంది? 3,800 కోట్ల రూపాయలు అవుతుంది. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. పారాదీప్ హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్ శంకుస్థాపన మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ చేశారు? ఒడిశాలో చేయడం జరిగింది. అదేవిధంగా
ఇతను జార్ఖండ్లోని అంగుల్ బొకారో ప్రాంతాల మధ్య 3437 కోట్ల వ్యయంతో ఈ గెయిల్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టుకి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ గెయిల్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ని జార్ఖండ్లోని అంగుల్ నుంచి బొకారో వరకు ప్రాంతాల మధ్య నిర్మించడానికి 3437 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. సో దీనికి కూడా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడం జరిగింది. సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఈ ఒడిశా పర్యటనలో ఇతను దాదాపుగా 14500 కోట్ల విలువైన ఈ అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడులోని రామేశ్వరం నుంచి ధనుష్కోడి వరకు రైల్వే లైన్ను నిర్మించేందుకు ఇప్పుడు కేంద్రం ఆమోదం తెలపడం జరిగింది. సో ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఈ రామేశ్వరం నుంచి ధనుష్కోడి వరకు ఈ రైల్వే లైన్ని, సో ఇప్పటి వరకు మనం చూసినట్టయితే ఈ రామేశ్వరం అనేది ఈ పంబన్ దీవిలో ఉంది. రామేశ్వరం ఎక్కడుంది? పంబన్ దీవిలో ఉంది. సో ఈ పంబన్ దీవిలో ఈ రామేశ్వరం ఉంది. ఈ రామేశ్వరం తర్వాత ఈ పంబన్ దీవిలో చివరి ప్రాంతం వచ్చేసి ధనుష్కోడి. సో ఇక్కడ ఈ రామేశ్వరం వరకు ఈ రైల్ లైన్ అనేది ఉంది, కానీ ఈ రామేశ్వరం నుంచి ఈ పంబన్ దీవిలో చివరి ప్రాంతమైన ధనుష్కోడి వరకు ఎలాంటి రైలు లైను లేదు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 17 కిలోమీటర్లు ఉంటుంది. సో కాబట్టి ఈ 17 కిలోమీటర్ల దూరంలోని ఈ ధనుష్కోడి వరకు ఈ రైల్వే లైన్ని ఇప్పుడు పొడిగించాలని చెప్పేసి దానికి కేంద్రం ఆమోదించడం జరిగింది. సో ఈ ధనుష్కోడి వరకు ఈ రైల్వే లైన్ని ఎందుకు నిర్మిస్తున్నారంటే, ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ నుంచే ఈ సముద్రంలో రామసేతు ప్రారంభమవడం జరుగుతుంది. ధనుష్కోడి నుంచి ఈ రామసేతు అనేది, ఈ రామసేతు బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది ప్రారంభమవడం జరుగుతుంది. ఈ రామసేతు బ్రిడ్జి శ్రీలంకలోని తలైమన్నార్ వరకు ఉంటుందని చెప్పేసి వాజ్మయాలు తెలుపుతున్నాయి. ఈ రామసేతు బ్రిడ్జు దేనికని సంబంధించిందంటే, మనం చూసినట్లయితే పురాణంలో ఈ సీతని రావణాసురుడు తీసుకెళ్ళినప్పుడు ఈ సీతను మరలా తీసుకురావడానికి రాముడు నిర్మించిన బ్రిడ్జ్ ఏదైతే ఉందో వానరుల సాయంతో ఆ బ్రిడ్జినే మనం రామసేతు అని పిలవడం జరుగుతుంది. సో ఈ రామసేతు బ్రిడ్జ్ అనేది ఈ పంబన్ దీవిలో చివర ప్రాంతమైన ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్ వరకు ఉంటుందని చెప్పేసి వాజ్మయాలు తెలుపుతున్నాయి. సో ఇక్కడ ఈ పంబన్ దీవిలో ఉన్న ఈ రామేశ్వరం నుంచి ఈ ధనుష్కోడికి గనక రైల్వే లైన్ని గనక పొడిగించినట్టయితే ఈ ధనుష్కోడి నుంచి డైరెక్ట్గా ఈ రామసేతుని దర్శించుకోవడానికి ఈ వీళ్ళకి వీలుగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఈ రైల్వే అనేది నిర్మించడం జరుగుతుంది. రామేశ్వరం ఏ దీవిలో ఉంది? పంబన్ దీవిలో ఉంది. ఈ పంబన్ దీవిలో ఉన్న రామేశ్వరం నుంచి ధనుష్కోడి, పంబన్ దీవిలో చివరి ప్రాంతం ఏంటి? ధనుష్కోడి. ధనుష్కోడి వరకు మొత్తం 17 కిలోమీటర్ల దూరంలో ఈ రైల్వే లైన్ అనేది నిర్మించడానికి ఇప్పుడు కేంద్రం ఆమోదం తెలపడం జరిగింది. ఈ రామసేతు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఈ పంబన్ దీవిలో ఉన్న ధనుష్కోడి నుంచి ప్రారంభమయ్యి మన ఇండియాలో, అదేవిధంగా శ్రీలంకలోని తలైమన్నార్ వరకు ఇది ఉంటుందని చెప్పేసి వాజ్మయాలు తెలుపుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి సామాజిక సాధికారత సంక్షేమంపైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. సో ఈ శ్వేతపత్రంలో ఇక్కడ ఏమేం పేర్కొన్నారు, ఏమేం కార్యక్రమాలు పేర్కొన్నారు, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ కార్యక్రమాలు మనం ఒకసారి కనుక చూసినట్లయితే, సామాజిక సాధికారత సంక్షేమంపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. సో ఈ శ్వేతపత్రంలో పేర్కొన్న ముఖ్యమైన కార్యక్రమాలు, మొదటిది వచ్చేసి రహదారుల గురించి. ఈ రహదారులకి సంబంధించి ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా 848.39 కోట్లతో 1370 కిలోమీటర్ల సీసీబీటీ రోడ్లు నిర్మించినట్టుగా, అదేవిధంగా 711.97 కోట్ల నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో ఆ నిధులతో 2230 కిలోమీటర్లు, అదేవిధంగా 594 కోట్ల రూపాయలతో 1277.75 కిలోమీటర్ల రహదారులు ఈ బీటీ రోడ్లుగా మార్చినట్టుగా, అదేవిధంగా రహదారి అనుసంధానం లేని 250 ఆ పైన ఉన్న జనాభా ఉన్న 248 ఆవాసాలకి 580 కిలోమీటర్ల రహదారులకి 408.13 కోట్లం వ్యయం ఖర్చు చేసినట్టుగా, అదేవిధంగా రహదారులు భవనాల శాఖ ద్వారా 524.70 కోట్లతో 477.24 కిలోమీటర్ల బీటీ రోడ్లు నిర్మించినట్టుగా ఈ శ్వేతపత్రంలో పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ముఖ్యంగా కొన్ని దీంట్లో రావడం జరుగుతుంది. సో అవి నేను మెన్షన్ చేస్తాను, సో వాటిని మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే సరిపోతుంది. సో ఇక్కడ ముఖ్యంగా రహదారి అనుసంధానం లేని 250 ఆ పైన జనాభా ఉన్న 248 ఆవాసాలకి 580 కిలోమీటర్ల రహదారులకి 408.13 కోట్ల వ్యయం చేసినట్టుగా కూడా ఇక్కడ ప్రభుత్వం ఈ శ్వేతపత్రంలో తెలపడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 603.98 కోట్లతో 759 కిలోమీటర్ల రహదారులు, అదేవిధంగా బీటీ రోడ్లకి కొత్త రహదారులకి 1286.96 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్టుగా, అదేవిధంగా గిరిజన ఉప ప్రణాళిక కింద 229 కోట్లతో 48 R&B రోడ్ల పునర్నిర్మాణ ప్రతిపాదనలకి ఆమోదం తెలిపినట్టుగా కూడా దీంట్లో తెలపడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీల్లోని ఎస్సీ ప్రాంతాల్లో 953 కోట్లతో 7636 పనులకి శ్రీకారం చుట్టినట్టుగా, అదేవిధంగా
522 కోట్లతో 138 గురుకులాల అభివృద్ధి పనులు చేపట్టినట్టుగా కూడా ఈ శ్వేతపత్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా తాగునీటి పథకాలు కార్యక్రమంలో చూసినట్టయితే గత 4 సంవత్సరాలుగా 166.27 కోట్లతో 1836 తాగునీటి పథకాలు పనులనేవి పూర్తయ్యాయని చెప్పేసి ప్రస్తుతము వచ్చేసి 160.57 కోట్లతో 1084 పనులకి శ్రీకారం చుట్టినట్టుగా కూడా దీంట్లో తెలపడం జరిగింది. అదేవిధంగా 2364 నివాస ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యాలు కల్పించడం కోసంగా 398.5 కోట్లతో రూపొందించిన అంచనాలకి దీంట్లో ఆమోదం తెలిపినట్టుగా కూడా ఈ తాగునీటి పథకాల కార్యక్రమంలో ఈ శ్వేతపత్రంలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా కార్పొరేషన్ల ద్వారా జీవనోపాధి కార్యక్రమంలో వచ్చేసి ఎస్సీల్లో ఔత్సాహిక వ్యాపారవేత్తలకి ప్రోత్సహించేందుకోసంగా 50 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నట్టుగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా భూమి కొనుగోలు పథకం, ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఇది, ఈ భూమి కొనుగోలు పథకం గురించి కూడా ఒకసారి చదవండి. సో ఈ భూమి కొనుగోలు పథకానికి ఈ పాయింట్ మనం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఈ భూమి కొనుగోలు పథకం కింద 1606 మంది ఎస్సీ మహిళలకి 2386 ఎకరాలు ఇప్పటి వరకు పంపిణీ చేసినట్టుగా ఈ శ్వేతపత్రంలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలకి ఇన్నోవాలు, 273 ప్యాసింజర్ వాహనాలు, అదేవిధంగా 7500 పవర్ ఆటోలు, ట్రక్కులు పంపిణీ చేసినట్టుగా కూడా దీంట్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా 1973 కోట్లతో 3.75 లక్షల మందికి లబ్ధి చేకూర్చినట్టుగా, ఐటీడిఏల పరిధిలో కాఫీ సాగుని ప్రోత్సహించడం కోసంగా 526 కోట్లతో ప్రాజెక్టుని చేపట్టినట్టుగా, అదేవిధంగా ఏపీఎస్ఎస్డిసి ద్వారా 20,000 మంది నిరుద్యోగ యువతకి శిక్షణ ఇస్తున్నట్టుగా, 4,000 మందికి ఉపాధి కల్పిస్తున్నట్టుగా కూడా ఈ దీంట్లో ఈ శ్వేతపత్రంలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ ఆదరణ 2 పథకం ఏదైతే ఉందో ఈ కార్యక్రమంలో ఈ బీసీ కులాలకి చెందిన చేతి వృత్తుల వారికి 90% రాయితీతో ఈ ఆధునిక యంత్రాలు పనిముట్లు పంపిణీ చేస్తున్నట్టుగా దీంట్లో తెలపడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది, బీసీ కులాలకు చెందిన చేతి వృత్తుల వారికి ఆదరణ 2 పథకం కింద 100% రాయితీతో ఆధునిక యంత్రాలు పనిముట్లు పంపిణీ చేస్తున్నారు, 90% రాయితీతో, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మొత్తం 4.2 లక్షల మందికి 964 కోట్ల కేటాయింపు చేసినట్టుగా కూడా దీంట్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా పేదరికం పైన గెలుపు కార్యక్రమం ఏదైతే ఉందో దీని కింద ఎస్సీ ఎస్టీ బీసీ కాపు మైనారిటీ దివ్యాంగ కార్పొరేషన్ల ద్వారా రుణాల పంపిణీ చేస్తున్నట్టుగా, అదేవిధంగా 4 దశల్లో 8 లక్షల మందికి పంపిణీ చేసేలా కార్యక్రమం చేపట్టినట్టుగా కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకోసంగా కాపు కార్పొరేషన్ను కూడా ఏర్పాటు చేసినట్టుగా ఈ శ్వేతపత్రంలో పేర్కొనడం జరిగింది. ఈ కాపు కార్పొరేషన్ ద్వారా 66.5 కోట్లతో 266 గ్రూపు రుణాలు, అదేవిధంగా 33594 మందికి నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇస్తున్నట్టుగా కూడా ఈ శ్వేతపత్రంలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి క్రైస్తవులకి ఆర్థిక సాయం కార్యక్రమం ఏదైతే ఉందో దీని కింద జెరూసలేం వెళ్లే 1668 మంది క్రైస్తవులకి 6.09 కోట్ల ఆర్థిక సాయం అందించినట్టుగా, అదేవిధంగా చంద్రన్న బీమా పథకం, చాలా ఇంపార్టెంట్, ఈ చంద్రన్న బీమా పథకం కింద ఇంతవరకు 193819 మంది లబ్ధిదారులకి 2381 కోట్లు చెల్లింపు చేసినట్టుగా కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఎన్టీఆర్ భరోసా పథకం, ఈ ఎన్టీఆర్ భరోసా కింద 50.51 లక్షల మంది లబ్ధిదారులకి 5 సంవత్సరాల్లో 24618.39 కోట్లు పంపిణీ చేసినట్టుగా కూడా దీంట్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే లేటెస్ట్గా ఈ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సెయింట్ పాల్స్ బసిలికా చర్చి నిర్మాణం కోసంగా 1.5 కోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాయం చేయడం జరిగింది. అదేవిధంగా జెరూసలేం యాత్ర సాయం కోసంగా 75,000కి ఈ పెంపు కూడా ఈ సాయం అనేది, జెరూసలేం యాత్ర వెళ్ళే వాళ్ళకి ఈ సాయం ఏదైతే ఉందో అది 75,000కి ఇప్పుడు పెంచినట్టుగా కూడా తెలపడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పండుగ కానుకలు, ఈ పండుగ కానుకలు వచ్చేసి ఇమాములకి 5,000, అదేవిధంగా మౌజములకు వచ్చేసి 3,000 చొప్పున ప్రతి నెల కూడా వృత్తి అందిస్తున్నట్టుగా తెలపడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు 90,000 కోట్ల రూపాయలతో 30,204 మందికి దీంట్లో లబ్ధి చేకూర్చినట్టుగా కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ రంజాన్ సందర్భంగా నిరుపేద ముస్లింలకి 4 రకాల సరుకులతో ఉచితంగా ఈ రంజాన్ తోఫా అందించడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా నిరుపేద ముస్లింలకి 4 రకాల సరుకులతో ఉచితంగా రంజాన్ తోఫా అందిస్తున్నామని, గత 4 సంవత్సరాల్లో 11.25 లక్షల కుటుంబాలు దీని ద్వారా లబ్ధి పొందాయని చెప్పేసి కూడా ఈ శ్వేతపత్రంలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా
క్రిస్మస్ సంక్రాంతి కానుకల ద్వారా గత 4 సంవత్సరాల్లో 1.25 కోట్ల కుటుంబాలకి లబ్ధి చేకూర్చినట్టుగా కూడా ఈ శ్వేతపత్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలపడం జరిగింది. అదేవిధంగా గృహ నిర్మాణ లబ్ధి రెట్టింపు పథకం ఏదైతే ఉందో, గృహ నిర్మాణ పథకం ఏదైతే ఉందో, దీని కింద లబ్ధి పొందుతున్న వారికి ఈ గృహ నిర్మాణానికి అయ్యే వ్యయం ఏదైతే ఉందో దాన్ని రెట్టింపు చేసినట్టుగా కూడా పేర్కొనడం జరిగింది. ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం చాలా ఇంపార్టెంట్. దీని కింద 29,837 కోట్ల వ్యయంతో 15.17 లక్షల ఇళ్ళు ఇప్పటి వరకు మంజూరు చేసినట్టుగా కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా పెండింగ్లో ఉన్న 4.4 లక్షల ఇళ్ల నిర్మాణాలకి అదనంగా 2,839 కోట్లు మంజూరు చేసినట్టుగా కూడా ఈ శ్వేతపత్రంలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మైనారిటీ సంక్షేమం కార్యక్రమం ఏదైతే ఉందో దీంట్లో విజయవాడలో ఏపీ హజ్ హౌస్ నిర్మాణం కోసం 23 కోట్ల రూపాయలు, అదేవిధంగా కడపలో 13 కోట్లతో రాష్ట్ర హజ్ హౌస్ నిర్మాణం చేపడుతున్నట్టుగా కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా చర్చిల నిర్మాణం మరమ్మతుల కోసం కేటాయించే వ్యయం ఏదైతే ఉందో ఈ వ్యయం కోసంగా 5 లక్షల రూపాయలకి దీన్ని పెంచడం జరిగిందని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా 1,224 మంది దివ్యాంగులకి రెట్రో పెట్రో స్కూటర్ల కొనుగోలు కోసంగా 5.3 కోట్లు కూడా కేటాయించినట్టుగా ఈ మైనారిటీ సంక్షేమం కార్యక్రమంలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా విదేశీ విద్యకి ఆర్థిక సాయం అందించే కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమంలో 377.7 కోట్ల సాయంతో 4,528 మంది విద్యార్థులకి ఇప్పటికే ప్రయోజనం చేకూర్చినట్టుగా ఈ శ్వేతపత్రంలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ఏదైతే ఉందో ఈ ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద సివిల్స్కి సన్నద్ధమయ్యే 9,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీ కాపు ఈబీసీ ఇతర వర్గాల అభ్యర్థులకి 142 కోట్ల సాయం అందించినట్టుగా దీంట్లో తెలపడం జరిగింది. అదేవిధంగా చంద్రన్న పెళ్లి కానుక కార్యక్రమం ఏదైతే ఉందో ఈ చంద్రన్న పెళ్లి కానుక కార్యక్రమం కింద 35,987 మంది ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు అదేవిధంగా మైనారిటీ ఆడపిల్లలకి 139.25 కోట్ల రూపాయలు వ్యయం ఇప్పటి వరకు ఖర్చు చేసినట్టుగా తెలపడం జరిగింది. అదేవిధంగా డప్పు కళాకారులు కానీ చర్మకారులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి పింఛన్లు కూడా అందిస్తున్నట్టుగా అందించాలని చెప్పేసి ఈ డప్పు కళాకారులకి 1,500 రూపాయలు, అదేవిధంగా చర్మకారులకి 1,000 రూపాయల చొప్పున త్వరలోనే నెలవారీ నెలకి డప్పు కళాకారులకి 1,500 రూపాయలు నెలకి, అదేవిధంగా చర్మకారులకి 1,000 రూపాయలు నెలకి ఈ పెన్షన్ అందిస్తామని చెప్పేసి త్వరలోనే ఈ శ్వేతపత్రంలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా చర్మకారులకి 100% రాయితీతో 30,000 వరకు ఆర్థిక సాయం అందిస్తామని కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా ఆహార బుట్ట పథకం అనేది దేనికి సంబంధించిందంటే ఐటీడీఏల పరిధిలోని గిరిజన కుటుంబాలకి ప్రతీ నెలా కూడా పౌష్టికాహారం అందించడం కోసంగా ఈ ఆహార బుట్ట పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో దీనికోసంగా ఈ ఐటీడీఏల పరిధిలోని గిరిజన కుటుంబాలకి ప్రతి నెలా పౌష్టికాహారం అందించడానికి 120.4 కోట్లతో ఆహార బుట్ట పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా జ్ఞానభూమి పోర్టల్, ఈ జ్ఞానభూమి పోర్టల్ అనేది దేనికి సంబంధించిందంటే ఉపకార వేతనాలు కానీ అదేవిధంగా బోధనా రుసుములు శాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి కానీ విద్యార్థుల ఖాతాల్లో ఈ స్కాలర్షిప్స్ కానీ ఇలాంటి వాటిని జమ చేయడానికి కాగిత రహితం చేసేందుకు ఇలాంటి వాటన్నింటినీ కూడా కాగితం లేకుండా ఈ డిజిటల్ సేవలు అనేవి చేపట్టడం కోసంగా ఈ జ్ఞానభూమి పోర్టల్ అనేది ప్రారంభించడం జరిగింది. సో దీనికోసంగా 2014-15 నుంచి 2018-19 వరకు ప్రతి సంవత్సరం కూడా 1,600,000 మంది విద్యార్థులకి 12,833 కోట్లు విడుదల చేస్తున్నట్టుగా దీంట్లో తెలపడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఉప ప్రణాళిక బడ్జెట్ ఏదైతే ఉందో దీన్ని రెట్టింపు చేసినట్టుగా కూడా పేర్కొనడం జరిగింది. 2014-15 ఎస్సీ ఎస్టీ బీసీ ఉప ప్రణాళికల కోసం 12,716 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే అది 2018-19 నాటికి పలు దఫాలుగా పెరుగుతూ 25,904 కోట్లకి చేరిందని చెప్పేసి కూడా ఈ ఉప ప్రణాళిక బడ్జెట్ రెట్టింపులో తెలపడం జరిగింది. అదేవిధంగా గిరిసేవా కేంద్రాలు, ఈ గిరిసేవా కేంద్రాలు అనేవి ఈ ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు ఎవరైతే ఉంటారో ఈ గిరిజనులకి పౌర సేవలు కానీ అదేవిధంగా వారు ప్రభుత్వ ధృవీకరణ పత్రాలు ఏవైతే ఉంటాయో అవి తీసుకునేందుకు కానీ ఈ మీసేవ తరహాలోనే ఈ కేంద్రాలని ఏర్పాటు చేసినట్టుగా తెలపడం జరిగింది. గిరిసేవా కేంద్రాలు అనేవి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకి పౌర సేవలు కానీ అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇలాంటి ప్రభుత్వ ధృవీకరణ పత్రాలు ఏవైతే ఉంటాయో ఈ పత్రాలని తీసుకునేందుకు మనకి మామూలు ప్రాంతాల్లో ఈ మీసేవ ఎలా అయితే ఉందో ఆ విధంగానే ఈ గిరిసేవా కేంద్రాలని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలపడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా మనం చూసినట్లయితే డైట్ కానీ కాస్మెటిక్ ఛార్జీల పెంపు
కొత్త మెనూ కూడా తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఈ వసతి గృహాలు హాస్టల్స్ ఏవైతే ఉంటాయో ఈ హాస్టల్స్లో గురుకులాల్లో పౌష్టికాహారాన్ని అందించడం కోసంగా కొత్త మెనూని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా డైట్ కాస్మెటిక్ ఛార్జీలను కూడా రెట్టింపు చేసినట్టుగా ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో గత 4 సంవత్సరాల్లో 76 బీసీ గురుకులాలు కూడా మంజూరు చేసినట్టుగా తెలపడం జరిగింది. సో ఇవన్నీ కూడా లేటెస్ట్గా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన ఈ శ్వేతపత్రంలో పేర్కొన్న ముఖ్యమైన కార్యక్రమాలు. సో ఇవన్నీ కూడా మనం ఈ ఇంతకుముందు డేటా మనకి ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నిరుద్యోగ చంద్రన్న భీమా పథకం కానీ, అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కానీ, వీటన్నిటికీ కూడా మనం ఈ శ్వేతపత్రంలో విడుదల చేసిన ఈ లేటెస్ట్ డేటా అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా మనం కంపల్సరీ చదవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో చేనేత కుటుంబాలకి ఉచిత బీమా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న చేనేత కుటుంబాలకి ఉచిత బీమా పథకాన్ని ప్రారంభించారు. సో ఇది మనం చూసినట్లయితే యాక్చువల్గా ఈ 2014 సంవత్సరం వరకు మనం చూసినట్లయితే ఈ కేంద్ర ప్రభుత్వం ఈ చేనేతల కోసంగా అమలు చేసిన ఆరోగ్య బీమా పథకం ఏదైతే ఉందో ఈ పథకాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా గతంలో యాక్చువల్గా ఈ కేంద్ర ప్రభుత్వం ఈ చేనేతల కోసంగా అమలు చేసిన ఈ ఆరోగ్య బీమా పథకం ఏదైతే ఉందో దీని కింద 15,000 వరకు ఉచితంగా ఓపీ సేవలు వాళ్ళు పొందే వెసలపాటు దీంట్లో కల్పించడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు 20,000కి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచడం జరిగింది. అదేవిధంగా కొత్తగా తీసుకురానున్న ఈ పథకానికి అయ్యే వ్యయం ఏదైతే ఉందో ఈ వ్యయాన్ని మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. సో దీంట్లో ముఖ్యమైన విషయాలు మనం చూసినట్లయితే దీని కింద ప్రతి సంవత్సరం కూడా 20,000 గరిష్ట పరిమితి వరకు ఈ ఓపీ వైద్యం పొందవచ్చు అని చెప్పేసి తెలపడం జరిగింది. గరిష్టంగా 20,000 రూపాయల వరకు, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ పథకం అమలు కోసంగా ప్రజా సాధికార సర్వే ఏదైతే ఉందో ఈ ప్రజా సాధికార సర్వే ద్వారా 90,765 చేతి కుటుంబాలని గుర్తించడం జరిగింది. సో ఈ చేతి కుటుంబాలను గుర్తించిన తర్వాత వీళ్ళలో అర్హులైన వారు ఎవరైతే ఉంటారో వారు ఈ చేనేత దానికి అనుబంధ పనులు ఏవైతే ఉన్నాయో ఈ పనులు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసిన గుర్తింపు కార్డు వాళ్ళు కలిగి ఉండాలి. ఈ గుర్తింపు కార్డు వాళ్ళు కంపల్సరీ కలిగి ఉండాలి. అదేవిధంగా తహసీల్దార్ కానీ ఎంపీడీఓల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి కమిటీలు లబ్ధిదారుల నుంచి ఈ దరఖాస్తులు వాళ్ళు స్వీకరించడం జరుగుతుంది. సో ఈ వాళ్ళ దగ్గర నుంచి ఈ దరఖాస్తులు అనేవి స్వీకరిస్తాయి. ఆ తర్వాత ఎంపికైన కుటుంబాలకి ప్రత్యేక ఆరోగ్య కార్డులు వాళ్ళు జారీ చేయడం జరుగుతుంది. సో ఈ ఆరోగ్య కార్డుల ద్వారా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి 20,000 గరిష్ట పరిమితి వరకు ఓపీ వైద్యం అనేది అందించడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి నిర్దేశించిన అర్హతలు ఏమిటి, ఈ పథకానికి వాళ్ళు 20,000 వరకు ఈ ఓపీ వైద్య సేవలు ఉచితంగా పొందాలంటే వాళ్ళకి వాళ్ళు ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి. సో వీళ్ళలో 4 సభ్యులున్న కుటుంబాన్ని ఒక యూనిట్గా వాళ్ళు పరిగణించి ఈ బీమా పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. సో దీంట్లో తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. తెల్ల రేషన్ కార్డు లేనట్టయితే వాళ్ళు ఈ పథకం కింద లబ్ధి పొందడానికి అర్హులు కాదు. అదేవిధంగా 80 సంవత్సరాల వయసు వరకు ఈ పథకం వర్తిస్తుంది. సో 80 సంవత్సరాల పైబడిన వారికి ఈ పథకం వర్తించదు. సో మినిమం ఏజ్ మనకి మెన్షన్ చేయలేదు, మ్యాక్సిమం 80 సంవత్సరాల వరకు ఈ పథకం అనేది వర్తిస్తుంది. అదేవిధంగా ఓపీ సేవలు ఎలాగ ప్రొవైడ్ చేయడం జరుగుతుందంటే ఈ బీమా సంస్థ పరిధిలో ఉన్న ఈ బీమా సంస్థ ఏదైతే ఉందో ఈ బీమా సంస్థలోకి కొన్ని ఆసుపత్రులు అనేది చేర్చడం జరుగుతుంది. సో ఈ ఆసుపత్రిలో వాళ్ళు చికిత్స పొందాలి. సో అదేవిధంగా ఈ పథకంలో చేరే నాటికి ఉన్న వ్యాధులు ఏవైతే ఉంటాయో ఆ వ్యాధులతో పాటు కొత్త వ్యాధులకి కూడా ఈ వైద్య సేవలు అనేవి వాళ్ళు పొందవచ్చు. అదేవిధంగా ఆయుర్వేద కానీ, యునాని కానీ, హోమియోపతికి సంబంధించిన వైద్యం కానీ ఇలాంటివి కూడా దీంట్లో అందించడం జరుగుతుంది. అదేవిధంగా దంతాలకి సంబంధించి కంటి వైద్యం కానీ, అదేవిధంగా కళ్ళజోడు కానీ, ప్రసూతికి సంబంధించిన సేవలు కూడా ఈ పథకం కింద అవకాశం ఉంటుంది. దీంట్లో ఎలాంటి వాటికి ఈ పథకం వర్తించదంటే హెచ్ఐవి, అదేవిధంగా కాస్మోటిక్ చికిత్సలకి ఈ ఓపీ సేవలు వర్తించవు. హెచ్ఐవి వచ్చిన వారు, అదేవిధంగా కాస్మోటిక్ చికిత్సలు చేపించుకుంటున్న వారికి ఈ ఓపీ సేవలు వర్తించవు. సో ఇవి వీళ్ళు వీడికి ఇది వర్తించదు. సో ఈ పథకం మనకి చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ మనం దీని మీద ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 20,000 గరిష్ట పరిమితి వరకు ఈ ఓపీ వైద్యం ఈ పథకం కింద పొందవచ్చు. సో ఈ పథకం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో చేనేత కుటుంబాల కోసంగా ఉచిత బీమా పథకాన్ని ఈ త్వరలోనే ప్రారంభించనున్నారు. సో ఈ పథకం అనేది ఇంతకుముందు యాక్చువల్గా 2014 ముందు ఈ కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తుంది. దానికోసంగా అక్కడ వచ్చేసి 15,000 రూపాయల వరకు ఈ ఓపీ సేవలు ఉచితంగా అందించడం జరిగేది. ఇప్పుడు దాన్ని 20,000 రూపాయల వరకు పెంచడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పంచాయతీరాజ్ ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి అయిన లోకేష్ సింగపూరి పర్యటనకి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పంచాయతీరాజ్, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి లోకేష్ ఈ సింగపూర్ పర్యటనలో ఎస్ఆర్ నాథన్ ఫెలోషిప్ని అందుకోవడం జరుగుతుంది. ఎస్ఆర్ నాథన్ ఫెలోషిప్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి లోకేష్ సింగపూర్లో అందుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి విశాఖ జిల్లా అరకులో జనవరి 18, 19, 20 తేదీల్లో అంతర్జాతీయ బెలూన్ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుంది. అంతర్జాతీయ బెలూన్ ఫెస్టివల్ జనవరి 18, 19, 20 తేదీల్లో ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది? విశాఖ జిల్లా అరకులో దీన్ని నిర్వహిస్తారు. నెక్స్ట్ వచ్చేసి పద్మశ్రీ అవార్డు గ్రహీత కాన్పుల నరసమ్మ మరణించడం జరిగింది. సో ఈమె పేరు నరసమ్మ, ఈమె వైద్యురాలు కాదు, కానీ ఈమె ఇప్పటివరకే 15,000 వరకు ఈ కాన్పులు అనేది చేయడం జరిగింది, న్యాచురల్ కాన్పులు. సో దాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈమెకి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా వయోశ్రేష్ట సమ్మాన్ వంటి జాతీయ పురస్కారాలు కూడా ఈమె అందుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవరాజు అరసు కిత్తూరు రాణి చెన్నమ్మ అవార్డులు కూడా ఈమె అందుకోవడం జరిగింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన కాన్పుల నరసమ్మ ఇప్పుడు మరణించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అండమాన్ నికోబార్లోని 3 దీవులకి కొత్త పేర్లు ఇప్పుడు పెడుతున్నట్టుగా ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్న రాస్ ఐలాండ్ పేరు ఏదైతే ఉందో ఈ రాస్ ఐలాండ్ పేరుని మార్చి కొత్తగా వచ్చేసి దీనికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంగా మార్చడం జరుగుతుంది. అదేవిధంగా నీల్ ఐలాండ్కి షహీద్ అనే పేరు, అదేవిధంగా హావ్లాక్ ద్వీపానికి వచ్చేసి స్వరాజ్ ద్వీపంగా ఇప్పుడు పేర్లు మార్చాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. రాస్ ఐలాండ్ పేరుని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంగా మారుస్తున్నారు. అదేవిధంగా నీల్ ఐలాండ్ పేరును వచ్చేసి షహీద్గా, అదేవిధంగా హావ్లాక్ ద్వీపాన్ని వచ్చేసి స్వరాజ్ ద్వీపాలుగా ఇప్పుడు నామకరణం చేస్తారు. సో ఇవి అండమాన్ నికోబార్ దీవులు. నెక్స్ట్ వచ్చేసి యువనాట్య సమారోహ యొక్క 6వ ఎడిషన్ న్యూఢిల్లీలో నిర్వహించబడింది. యువనాట్య సమారోహ యొక్క 6వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడింది? న్యూఢిల్లీలో నిర్వహించబడింది. అదేవిధంగా దీని మీద మనల్ని ఇంకో విధంగా కూడా ప్రశ్న అడగవచ్చు. లేటెస్ట్గా న్యూఢిల్లీలో నిర్వహించిన యువనాట్య సమారోహ 8వ ఎడిషన్. సో 6వ ఎడిషన్, సో ఇది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 6వ ఎడిషన్ దీన్ని న్యూఢిల్లీలో నిర్వహించారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యొక్క 106వ ఎడిషన్ పంజాబ్లోని ఫాగ్వారాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క 106వ ఎడిషన్ని ఈ పంజాబ్లోని ఫాగ్వారాలో మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. సో ఇది ఎప్పుడు ప్రారంభిస్తారంటే జనవరి 3న దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇది జనవరి 3 నుంచి జనవరి 7 వరకు కూడా జరుగుతుంది. 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, చాలా ఇంపార్టెంట్, దీని మీద మనల్ని కంపల్సరీ క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరుగుతుంది? పంజాబ్లోని ఫాగ్వారాలో జరుగుతుంది. దీన్ని ఎవరు ప్రారంభించనున్నారు? మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించనున్నారు. అదేవిధంగా 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యొక్క థీమ్ ఏంటి? 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యొక్క థీమ్ ఫ్యూచర్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ. దీని యొక్క థీమ్ 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యొక్క థీమ్ ఫ్యూచర్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ని ఆర్గనైజ్ చేసేది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్. ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ని 1914 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ యొక్క ప్రధాన కార్యాలయం పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉంది. 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరుగుతుంది? జనవరి 3 నుంచి జనవరి 7 వరకు పంజాబ్ రాష్ట్రంలోని ఫాగ్వారాలో జరుగుతుంది. దీన్ని ఎవరు ప్రారంభించనున్నారు? మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యొక్క థీమ్ ఏంటి? ఫ్యూచర్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ, దీని యొక్క థీమ్. నెక్స్ట్ వచ్చేసి మహమ్మద్ రఫీ అవార్డు 2018 గ్రహీతలు లక్ష్మీకాంత్ మరియు ఉషా తిమోతి. సో వీళ్ళిద్దరూ లక్ష్మీకాంత్, అదేవిధంగా ఉషా తిమోతి, వీళ్ళిద్దరూ కూడా ఈ మహమ్మద్ రఫీ అవార్డు 2018 పొందడం జరిగింది. సో ఈ దివంగత సంగీత స్వరకర్త అయిన లక్ష్మీకాంత్ శాంతారాం కుదాల్కర్ వచ్చేసి తన యొక్క లక్ష్మీకాంత్ ప్యారీలాల్ డ్యూ ఏదైతే ఉందో దీనికి మహమ్మద్ రఫీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందడం జరిగింది. సో ఈ అవార్డుకి గాను ఇతనికి 100,000 రూపాయల నగదు బహుమతి, అదేవిధంగా ఒక ట్రోఫీని అందించడం జరుగుతుంది. అదేవిధంగా నేపథ్య గాయకురాలైన ఉషా తిమోతి కూడా అవార్డుని పొందడం జరిగింది. సో ఈ అవార్డుకి గాను ఈమెకి 50,000 రూపాయలు నగదు బహుమతి అందించడం జరుగుతుంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్, మహమ్మద్ రఫీ అవార్డు 2018 యొక్క గ్రహీతలు ఎవరు? లక్ష్మీకాంత్, అదేవిధంగా ఉషా తిమోతి. సో ఇక్కడ మనం ముఖ్యంగా ఈ లక్ష్మీకాంత్ గురించి ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. మహమ్మద్ రఫీ అవార్డు 2018, ఇతను వచ్చేసి మహమ్మద్ రఫీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందడం జరిగింది. లక్ష్మీకాంత్, శాంతారాం కుదాల్కర్.
నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి ఇంటర్నేషనల్ స్కూల్స్ని ప్రారంభించడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి యొక్క ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఎవరు ప్రారంభించారు? మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించడం జరిగింది. మహారాష్ట్ర యొక్క రాష్ట్ర అవతరణ 1960 మే 1న జరిగింది. అదేవిధంగా దీని యొక్క రాజధాని ముంబై. మహారాష్ట్ర యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. మహారాష్ట్ర యొక్క ప్రస్తుత గవర్నర్ సి విద్యాసాగర్ రావు. ఈ మహారాష్ట్ర రాష్ట్రంతో బోర్డర్ షేర్ చేసుకుంటున్న రాష్ట్రాలు వచ్చేసి కర్ణాటక, తెలంగాణ, గోవా, గుజరాత్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, దాద్రా మరియు నాగర్ హవేలీ. ఈ రాష్ట్రాలు ఈ మహారాష్ట్ర రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు. అదేవిధంగా మహారాష్ట్ర యొక్క శాసనసభ బైకామరల్ శాసనసభ, దీంట్లో శాసనసభలో సీట్ల సంఖ్య వచ్చేసి 288. అదేవిధంగా మహారాష్ట్ర నుంచి లోక్సభలో 48 సీట్లు ఉంటాయి. అదేవిధంగా రాజ్యసభలో 19 సీట్లు ఉంటాయి. మహారాష్ట్ర బాంబే హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి నరేష్ హరిశ్చంద్ర పాటిల్. బాంబే హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి నరేష్ హరిశ్చంద్ర పాటిల్. అదేవిధంగా ఈ మహారాష్ట్రలో ఉన్న ముఖ్యమైన డ్యాములు, ఏ నది మీద ఏ డ్యాము ఉంది? సో ఇక్కడ కోయినా నది మీద వచ్చేసి కోయినా ఆనకట్ట ఉంది. అదేవిధంగా బట్సా నది మీద బట్సా ఆనకట్ట, గిర్నా నది మీద వచ్చేసి గిర్నా ఆనకట్ట, అదేవిధంగా భోగవతి నది మీద రాధానగరి ఆనకట్ట దీని మీద ఇక్కడ మహారాష్ట్రలో ఉన్నాయి. కోయినా నది మీద కోయినా ఆనకట్ట, బట్సా నది మీద బట్సా ఆనకట్ట, గిర్నా నది మీద గిర్నా ఆనకట్ట, భోగవతి నది మీద రాధానగరి ఆనకట్ట ఈ మహారాష్ట్రలో ఉన్న ముఖ్యమైన డ్యాములు. అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ వచ్చేసి చాందోలి నేషనల్ పార్క్, గుగుమాల్ నేషనల్ పార్క్, అదేవిధంగా నవిగావోన్ నేషనల్ పార్క్, తడోబా నేషనల్ పార్క్. చందోలి, గుగమాల్, నవిగావోన్, తడోబా ఇవి మహారాష్ట్రలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్లు. అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు వచ్చేసి కొయానా వన్యప్రాణుల అభయారణ్యం, తాన్సా వన్యప్రాణుల అభయారణ్యం, మాల్వాన్ వన్యప్రాణుల అభయారణ్యం, ఫన్సాద్ వన్యప్రాణుల అభయారణ్యం, అదేవిధంగా గొడాజరి వన్యప్రాణుల అభయారణ్యం. కోయనా, తాన్సా, మాల్వాన్, అదేవిధంగా ఫన్సాద్, గొడాజరి ఇవి ఈ మహారాష్ట్రలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు. అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్న అటామిక్ పవర్ స్టేషన్ వచ్చేసి టరాపూర్ అటామిక్ పవర్ స్టేషన్. ఈ టరాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ మహారాష్ట్రలో ఉంది. అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్న అణువిద్యుత్ ప్రాజెక్టు వచ్చేసి జైతపూర్. జైతపూర్ అణువిద్యుత్ ప్రాజెక్టు మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి 100 రూపాయల స్మారక నాణ్యం విడుదల చేయడం జరిగింది. సో దీని గురించి మనం నిన్నటి క్లాస్లో కూడా చెప్పుకోవడం జరిగింది. సో ఈ నాణ్యం యొక్క ముఖ్యమైన విషయాల గురించి మనం చూసినట్లయితే ఈ అటల్ బిహారీ వాజ్పేయి 100 రూపాయల స్మారక నాణ్యం విడుదల చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ స్మారక నాణ్యానికి ఒకవైపు అటల్ బిహారీ వాజ్పేయి చిత్రం ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి చిత్రం ఒకవైపున ఈ నాణ్యానికి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇతని యొక్క పేరు వచ్చేసి దేవనాగరి స్క్రిప్ట్లో, అదేవిధంగా ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది దేవనాగరి స్క్రిప్ట్లో అటల్ బిహారీ వాజ్పేయి అని రాయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్లో అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పేసి ఇతని పేరుని రాయడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ నాణ్యం ఏదైతే ఉందో ఈ నాణ్యానికి కింద వైపున ఇతని యొక్క పుట్టినరోజు, ఇతని యొక్క పుట్టినరోజు 1924, అదేవిధంగా ఇతని యొక్క పుట్టిన సంవత్సరం 1924, అదేవిధంగా ఇతని యొక్క మరణించిన సంవత్సరం 2018, ఈ రెండింటినీ కూడా ఇక్కడ ఇతని యొక్క చిత్రానికి కింద వైపున మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్మారక నాణ్యం తయారీకి వచ్చేసి సిల్వర్ 50%, అదేవిధంగా కాపర్ 40%, నికెల్ 5%, జింకిని 5% దీనికి ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా ఈ స్మారక నాణ్యం యొక్క బరువు 135 గ్రాములు. స్మారక నాణ్యం యొక్క బరువు వచ్చేసి 135 గ్రాములు. ఈ స్మారక నాణ్యానికి రెండో వైపు చూసినట్టయితే రెండో వైపు వచ్చేసి సత్యమేవ జయతే దేవనాగరి స్క్రిప్ట్లో రాయబడి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది సత్యమేవ జయతే అని చెప్పేసి ఇక్కడ దేవనాగరి స్క్రిప్ట్లో రాయబడి ఉంటుంది ఈ నాణ్యానికి రెండో వైపు. దీంతో పాటుగా మనం చూసినట్టయితే అశోక 3 స్తంభాల చిహ్నం కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా దీని యొక్క ముఖ్యమైన విషయాలు. అదేవిధంగా ఈ స్మారక నాణ్యం ఎడమవైపు వచ్చేసి భారత్ అని చెప్పేసి దేవనాగరి స్క్రిప్ట్లో, ఇక్కడ భారత్ అని ఇది దేవనాగరి స్క్రిప్ట్లో, అదేవిధంగా ఇక్కడ ఇండియా అని చెప్పేసి ఇంగ్లీష్లో రాయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఈ నాణ్యంలో ఉన్న ముఖ్యమైన విషయాలు, ప్రాముఖ్యత, ఈ నాణ్యం యొక్క ప్రాముఖ్యత గురించి కూడా మనల్ని అడిగేదానికి, క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. అటల్ బిహారీ వాజ్పేయి స్మారక నాణ్యం ఎంత విలువ గల స్మారక నాణ్యం విడుదల చేయడం జరిగింది? 100 రూపాయల స్మారక నాణ్యం విడుదల చేయడం జరిగింది.
సో ఇవి దీని గురించి ముఖ్యమైన విషయాలు. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి, అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోస్ని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.